హాయ్ గైస్, ఎయిర్టెల్ యాప్లో పర్సనల్ లోన్ ఎలా అప్లై చేయాలి చూపిస్తాను. ఎయిర్టెల్ యాప్ అంటే మనకి యూపీఐ బిల్ పేమెంట్ చేసుకోవడానికి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకే కాదు, ఇలా మనకి లోన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఇందులో ఇప్పుడు అప్లై చేసే ముందు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, దీంట్లో మనకి మినిమం 10,000 నుంచి అప్ టు 9 lakhs వరకు మీకు లోన్ అయితే ఇష్యూ చేస్తారు, మీ యొక్క ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని. అండ్ ఇందులో మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది 11% నుంచి స్టార్ట్ అవుతుంది, అది ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు మీ యొక్క అమౌంట్ బట్టి, మీరు పెట్టుకునే ఈఎంఐ బట్టి. అండ్ అంతేకాకుండా ఈ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. అండ్ మీరు పెట్టుకునే ఈఎంఐ ఆప్షన్ కూడా మీరు 3 months నుంచి మ్యాక్సిమం 60 months మధ్యలో పెట్టుకోవచ్చు మీ కన్వీనియంట్ బట్టి. అండ్ మీకు వచ్చిన లోన్ అమౌంట్ అనేది వితిన్ 24 hours లాగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత. అండ్ మీకు ఈ లోన్కి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉంటుంది, అది 2% నుంచి 4% మధ్యలో ఉంటుంది ప్లస్ జిఎస్టీ. అండ్ ఈ లోన్ అనేది డైరెక్ట్గా ఎయిర్టెల్ అయితే ఇష్యూ చేయట్లేదు, ఎయిర్టెల్ అనేది వేరే కంపెనీస్తో టైఅప్ అయి మనకి లోన్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ కంపెనీస్ ఏంటంటే మనకి డిఎంఐ ఫైనాన్స్ ఉంది, మనీవే ఉంది, యాక్సెస్ బ్యాంక్ ఉంది, క్రెడిట్ సైసన్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. ఇలా మనకి కొన్ని లెండింగ్ పార్ట్నర్స్ అయితే ఈ లోన్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు. మీరు అప్లై చేసినప్పుడు వీటిలో ఎవరికైనా మీ ఎలిజిబిలిటీ ఓకే అనిపిస్తే మీకు లోన్ ఇష్యూ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో గుర్తుపెట్టుకోండి, మీకు ఎయిర్టెల్ సిమ్ ఉంటే మాత్రమే అప్లై చేయడం లేదు. మీరు ఏ నెట్వర్క్ యూజ్ చేస్తున్నా సరే పర్వాలేదు, జియో, ఐడియా, ఎయిర్టెల్, జస్ట్ మీరు ఎయిర్టెల్ యాప్లో రిజిస్టర్ ఈ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకంటే ముందు కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసుకుని సపోర్ట్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ నుండి అప్డేట్స్ కానీ, ఆఫర్స్ కానీ, క్యాష్ రిలేటెడ్ క్యాంపెయిన్స్ అన్ని దాంట్లో వస్తున్నాయి. డిస్క్రిప్షన్లో ఛానల్ కొంది ఫాలో అవుతుందండి. సో ఇప్పుడు ఈ లోన్కి అప్లై చేయడం కోసం డిస్క్రిప్షన్లో యాప్ లింక్ పెడతాను, మై ఎయిర్టెల్ యాప్ది. సో లేదు ప్లేస్టోర్ నుంచి అయినా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీకు ఏ సిమ్ ఉన్నా పర్వాలేదు, ఎయిర్టెల్, జియో, ఐడియా ఏదన్నా పర్వాలేదు, నెంబర్ ఇచ్చండి. దానికి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకోండి. తర్వాత మీకు పర్మిషన్స్ అడుగుతుంది, ఎలా చేయండి. ఎలా చేసిన తర్వాత యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, మేనేజ్, పే, షాప్ అని చెప్పి. ఇప్పుడు ఈ పర్సనల్ లోన్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే పే ఆప్షన్లోకి రండి. వచ్చిన తర్వాత అక్కడ మీకు పర్సనల్ ఎయిర్టెల్ ఫైనాన్స్ అనే కేటగిరీలో పర్సనల్ లోన్ అని చెప్పి చిన్న ఐకాన్ అయితే ఉంటుంది, అప్ టు 9 lakhs అని చెప్పి దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది, గెట్ అప్ టు 9 lakhs అని చెప్పి, అండ్ అట్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 11.75% పర్ ఎనం. సో ఇక్కడ మీకు కింద డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది స్టార్టింగ్లోనే. సో ముందుగా మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత కింద సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని మెన్షన్ చేయండి. సో వన్స్ మీరు సాలరీడా లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టుకోగానే కింద మీకు డీటెయిల్స్ అని ఎంటర్ చేయడానికి ఆప్షన్స్ వస్తాయి. మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి, తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మీ యొక్క పిన్ కోడ్, మంత్లీ ఇన్కమ్ అండ్ మోడ్ ఆఫ్ ఇన్కమ్ అని ఉంది. ఇక్కడ మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్, క్యాష్, 2 options ఉన్నాయి. ఖచ్చితంగా బ్యాంక్ ట్రాన్స్ఫర్ మాత్రమే పెట్టుకోండి, ఎందుకంటే మీకు ఏదైతే అమౌంట్ వస్తుందో మీరు ఇన్కమ్ అది మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో పడితే మాత్రమే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు లోన్ ఇవ్వడం కోసం. సో కాబట్టి కింద బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఈ విధంగా కంగ్రాచులేషన్ అని చెప్పి మీకు పర్సనల్ లోన్ అమౌంట్ అయితే చూపిస్తారు. 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది, మీకు ఎలిజిబిలిటీ బట్టి 20,000, 31 lakh అలా కూడా రావచ్చు మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని. ఇక్కడైతే 15,000 వచ్చింది. అండ్ ఇందులో మనం 15,000 తీసుకోవాలని లేదు, 10,000 నుంచి ఎంతైనా తీసుకోవచ్చు మన ఇష్టం, అది అక్కడ మనకి లైన్ ఉంది కదా. సో దాన్ని బ్యాక్ కూడా డ్రాక్ చేసుకుంటే 15,000 నుంచి వెనక్కి వెళ్తూ మీకు 10,000 నుంచి 15,000 మధ్యలో ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. అండ్ కింద మనకి ఇంట్రెస్ట్ రేట్ కూడా మెన్షన్ చేస్తే ఇక్కడైతే 34% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. సో ఎక్కువ అనిపిస్తే అది పర్ ఇయర్కి క్యాల్కులేట్ చేసుకోండి, సో మంత్కి కాదు, పర్ ఇయర్కి 34% అయితే ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది. అండ్ మీరు పెట్టుకునే మంత్స్ బట్టి కూడా అది చేంజ్ అయిపోతుంటుంది. కింద మనకి ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ మీరు చూసుకుంటే 12 months అయితే 1,490 rupees అయితే పర్ మంత్ కట్టాల్సి ఉంటుంది. అక్కడ మీకు మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి, మోర్ ఈఎంఐ ఆప్షన్స్, దాని మీద క్లిక్ చేస్తే మనకి రిమైనింగ్ ఈఎంఐ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ మనకి 12 months ఉంది, 9 months ఉంది, 6 months ఉంది, 3 months ఉంది. అండ్ మీకు ఎన్ని మంత్స్లో కట్టాలో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ పక్కన డీటెయిల్స్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే అండ్ మీ యొక్క మంత్లీ ఈఎంఐ పేబుల్ ఎంత ఉంటుంది, ఈఎంఐ డ్యూరేషన్ ఎన్ని మంత్స్ ఉంటుంది, లోన్ అమౌంట్ ఎంత, ప్రాసెసింగ్ ఫీజు ఎంత, జిఎస్టీ ఎంత, టోటల్ ఇంట్రెస్ట్ ఎంత, దాని యొక్క అమౌంట్ ఎంత క్యాల్కులేట్ చేసి చూపిస్తుంది. అండ్ నెట్ అమౌంట్ అంటే ఇవన్నీ ప్రాసెసింగ్ ఫీజు, జిఎస్టీ అన్నీ తీసేగా మీ బ్యాంక్ అకౌంట్లోకి ఎంత వస్తుంది లోన్ అమౌంట్ అనేది కూడా కింద నెట్ అమౌంట్ బి క్రెడిటెడ్ అని చూపిస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఎన్ని మంత్స్లో కట్టాలి, మీకు ఎంత అమౌంట్ కావాలన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క ఈఎంఐ ప్లాన్ అనేది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు స్టార్ట్ యువర్ అప్లికేషన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తే ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు లోన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. దీంట్లో మీకు పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, కింద పర్మిషన్ టిక్ పెట్టుకోండి. తర్వాత మీకు పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది, ఎంటర్ చేసుకోండి.
తర్వాత నెక్స్ట్ మీకు క్లిక్ చేయండి. తర్వాత ఆక్యుపేషన్ టైప్ పడుతుంది, దీంట్లో సాలరీడ్ ఉంది, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంది. మీరు స్టార్టింగ్ ఏదైతే పెట్టారో అదే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టుకుంటే మీకు ఏం వర్క్ చేస్తారో ఇన్కమ్ అవన్నీ అడుగుతుంది. సాలరీడ్ అయితే మీ కంపెనీ నేమ్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీ టైపు, నెట్ మంత్లీ ఇన్కమ్ అవన్నీ అడుగుతుంది. అవన్నీ ఎంటర్ చేసుకుని సబ్మిట్ చేయండి. తర్వాత మీకు కేవైసీ కన్సెంట్ ఓపెన్ అవుతుంది, ప్రొసీడ్ క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు, ఎంటర్ చేయండి. కింద మీకు క్యాప్చా ఉంటుంది, ఫిల్ చేయండి. నెక్స్ట్ మీకు క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు డిజీ లాకర్ పర్మిషన్ ఎలా అడుగుతుంది ఎలా చేయండి. ఆ తర్వాత మీకు కేవైసీ ప్రాసెసింగ్ అవుతుంది, తర్వాత సక్సెస్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత కింద క్లిక్ హియర్ టు కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు కేవైసీ కోసం మీకు సెల్ఫీ అయితే అడుగుతారో, ఒక సెల్ఫీ అయితే మీరు అప్లోడ్ చేయండి. ఫోటో తీసుకొని అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా కంగ్రాట్స్ యువర్ లోన్ ఈజ్ అప్రూవ్డ్ అయితే వస్తుంది, ప్రాసెస్ అంతా కరెక్ట్గా చేసినట్టయితే. అయిపోయిన తర్వాత కింద కంటిన్యూ టు ఈ మ్యాండేట్ అంటే, ఇప్పుడు మీరు లోన్ తీసుకున్నారు కదా, తీసుకుంటున్నారు, దానికి సంబంధించి ఈఎంఐ మీరు కట్టాలి కాబట్టి దానికి ఈ మ్యాండేట్ అయితే చేయాలి. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా చూపిస్తుంది అక్కడ లోన్ అమౌంట్ ఎంత తీసుకుంటున్నారు, ఈఎంఐ ఎన్ని మంత్స్ ఉంటుంది, అండ్ మీరు ఈఎంఐ ఎవ్రీ మంత్ ఎంత కట్టాలి అక్కడ పైన చూపిస్తూ ఉంటుంది. కింద మీకు ఎంత బ్యాంక్ అకౌంట్లోకి వస్తుందో చూపిస్తుంది, అమౌంట్ విల్ బి డిపాజిటెడ్ ఇన్ అకౌంట్ అని చెప్పి. సేమ్ అకౌంట్ విల్ బి యూజ్ టు డిడక్ట్ ఈఎంఐ. ఇప్పుడు ఏదైతే అకౌంట్ మీరు డీటెయిల్స్ ఇస్తారో ఆ అకౌంట్కి మీకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, లోన్ అమౌంట్. అండ్ ఈఎంఐస్ కూడా అదే బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవ్వాలి. సో కాబట్టి ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా చూస్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఐఎఫ్సి కోడ్ ఇవ్వండి, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ సెలెక్ట్ చేయండి, అకౌంట్ నెంబర్ ఇవ్వండి, మళ్ళీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, తర్వాత మీ యొక్క బ్యాంక్ నేమ్ ఉంటుంది కదా నేమ్ సెలెక్ట్ చేసుకోండి. సో కింద కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. ఆ తర్వాత ప్రిఫర్డ్ మోడ్ ఆఫ్ మ్యాండేట్ సెటప్ అని ఉంటుంది, అంటే మీరు ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్ ఈఎంఐ ఎందులో నుంచి కట్ అవ్వాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ డెబిట్ కార్డ్ ఉంది, ఆప్షన్ నెట్ బ్యాంకింగ్ ఉంది. సో డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని, సో మీరు ఓటీపీ వస్తుంది ఎంటర్ చేసుకోండి, మీకు ఎంతవరకు కట్ అవ్వాలి, ఎన్ని మంత్స్ కట్ అవ్వాలి అనేది డీటెయిల్స్ చూపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేసుకోండి. లేదు నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ పెట్టుకొని కంటిన్యూ చేయగానే మీకు లాగిన్ పాస్వర్డ్ ఐడి అడుగుతుంది, ఎంటర్ అవ్వండి మీ యొక్క నెట్ బ్యాంకింగ్లోకి. అక్కడ పర్మిషన్స్ అడుగుతుంది, అలౌ చేసి మీరు ఆటో సెటప్ అయితే సెట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత కింద మీకు టిక్ పెట్టుకొని కన్ఫర్మ్ చేసుకుంటే మీకు అమౌంట్ ఏదైతే ఉందో అది వితిన్ 24 అవర్స్ లాగా మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది మీరు ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్కి. సో ఈ విధంగా మీకు ఎయిర్టెల్ పర్సనల్ లోన్ అయితే అప్లై ప్రాసెస్ అయితే ఉంది. అండ్ మీరు లోన్ తీసుకున్న తర్వాత దాన్ని ఈఎంఐని కట్టడం కోసం మీకు మై ఎయిర్టెల్ యాప్లోనే పర్సనల్ లోన్ ఆప్షన్లోకి వస్తే మీకు లోన్ అమౌంట్ ఎంత ఇచ్చారు, దాని ఇంట్రెస్ట్ రేట్ అవన్నీ మళ్ళీ చూపిస్తుంది. అక్కడి నుంచే మీరు అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా లేట్ ఎవరు చేయదు, ఈఎంఐ కట్టడం కట్టుకోండి, లేదంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది ఇంకా ఎక్కువ కూడా ఛార్జెస్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా వీడియో ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అండ్ మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.